కానీ కొడంగల్ ప్రజలు ఏది చేసినా మంచి జరుగుతాయి. పరమానందే శిష్యుల కథ సినిమా చూసిరా, పరమానందే శిష్యులు ఏం చేసినా చివరికి మంచి జరుగుతుంది. ఇవాళ కొడంగల్ పట్టు పట్టి పోలీసులను పెట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కట్టేసి ఆ సన్నాసోళ్ళు గెలిచిండు. ఏమైందా, కొడంగల్ ఓడిపోతే కొడంగల్ బిడ్డలు మల్కాజ్గిరికి వచ్చి గెలిపించి భుజాల మీద పెట్టి మోసుకున్నారు. కల్లీలో సంకల్పించుకుంటే మీరందరూ కొడంగల్కి వచ్చి ఒక్క రూపాయి అడగకుండా, ఒక్కరు నన్ను కలవకుండా ఇల్లు తిరిగి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి మా దగ్గర జరిగిన తప్పు మల్కాజ్గిరిలో జరగవచ్చు, ఢిల్లీలో పేద ప్రజల తరపున ప్రశ్నించే కోరుకుంటాయి. ఎదిరించేవాడు లేకపోతే ఎదిరించేవాడితే రాజ్యమవుతుందని చెప్పి మీరందరూ మల్కాజ్గిరిలో ఇల్లు తిరిగితే మల్కాజ్గిరి ప్రజలు ఇవాళ గెలిపించి ఢిల్లీకి పంపించారు. దీంతో మీ శ్రమ ఉన్నది, మీ చెంత ఉన్నది, మీ రక్తం ఉన్నది, మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నికలలో గెలిపించిన మీ అభిమానం దాగి ఉన్నది. ఈ అభిమానాన్ని ఏమిచ్చినా కొనుక్కోలేం. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకోదలుచుకున్నా. పొట్టోని పోసమ్మ పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోసమ్మ కొట్టిందంట. ఆ ఎల్ల మనల్ని ఓడించనికే ఆరడుగులు హరీష్ రావు దించినమన్నారు. అవునా, ఎన్నికలలో గోల్మాల కంటే హరీష్ రావునే దించింది కదా. మనం ఓడిపోయినాం, వాళ్ళు గెలిచిండ్రు. ఎన్నికలైనాక హరీష్ రావుకు నోట్లో పెట్టినా లేదా వాళ్ళ మావ పెట్టినా? ఏడిపోయిన హరీష్ రావు ఇవాళ కనిపిస్తున్నా? మనకు అన్యాయం చేసి కొడంగల్ ప్రజలకు అన్యాయం చేసుకున్నోడు బట్టు బట్టగట్టడా? కొడంగల్ ప్రజలతో కోక్కున్నాడు ఎవడైనా బాగుపడతాడా? ఇవాళ హరీష్ రావు ఎక్కడ పోయిండు? సిద్దిపేట కూడా పిలిచి కూర్చేసేటో లేడు, సిద్దిపేట కూడా మూడో వరుసలో కూర్చోబెట్టారు. కొడంగల్ ప్రజల శాపం ఊకెపోతుందా? కొడంగల్కి వచ్చి బామోదుల మీర్దాపూర్ బామోదుల కోట్ల రూపాయలు పెట్టి ఈడున్నోళ్ళను ఓడగొట్టే ఈడున్నోళ్ళప్పుడు పోలీసులను ఎదిరించలేకపోవచ్చు, కానీ మన ప్రజల బాధ దుఃఖం మన ప్రజల శాపం తలిగితే ఎట్లున్నది బిడ్డ హరీష్ రావు? అర్థమైందా? ఆయనలో ఓడిపోయినప్పుడు పదేళ్ళు కష్టపడితే నేను ఎందుకు ఓడిపోయినా? Subscribe us and press the bell icon for more interesting updates.